రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల జాబితా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అప్పటిలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టులు కొంత ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతున్నట్టుగా వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని వేరే చోటకి బదలాయించినట్టుగా వచ్చింది ఎందుకంటే ఇది చాలా రహస్యమైనటువంటి సమాచారం కింద పరిగణించాల్సి ఉంటుంది ఓటర్ల జాబితాలో వాళ్ళ ఇంటి అడ్రస్ దగ్గర నుంచి వివరాలన్నీ ఉంటాయి ఈ మధ్య కాలంలో చాలా మంది ఆధార్ ఐడిలను కూడా దానికి అటాచ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన విషయాలని వేరే వాళ్ళకి బదలాయించడం అనేది అనుమతి లేకుండా బదలాయించడం అనేది ఖచ్చితంగా నేరం కిందకి వస్తుంది ఇది డేటా చోరింగ్ కిందకి వస్తుందని ఆ సమయంలో కూడా ఒక చర్చ జరిగింది ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ డేటా అంతా ఇవ్వడం ద్వారా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ ఓటర్లందరినీ కూడా తొలగించేటువంటి కుట్ర ఒకటి జరిగింది ఏ జాబితాలను సవరించారు ఈ పాత్ర మొత్తంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి దాని మీద కొంత రాద్ధాంతం జరిగింది అయితే దానికంటే పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్ ఉపయోగించడం దాని ద్వారా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం అలానే ల్యాప్టాప్లు కానీ సిస్టమ్స్ కంప్యూటర్స్ కు సంబంధించినటువంటి అంశాల నుంచి డేటా లీక్ చేయడం కానీ దొంగిలించడం కానీ ఇవి ఇంకా ప్రమాదకరమైనటువంటి నేరాలుగా పరిగణించాల్సి ఉంటుంది నిజంగా పెగాసస్ లాంటి దేశానికే ప్రమాదకరమైనటువంటి సాఫ్ట్వేర్గా దాన్ని పరిగణిస్తున్నారు ఎవరు ఉపయోగించారు ఈవెన్ ప్రభుత్వం ఉపయోగించినా కానీ అది ఖచ్చితంగా నేరంగా పరిగణించాలి అనేటువంటి డిమాండ్ని విపక్షాలు చేస్తున్నాయి జాతీయ స్థాయిలో ఈ నేపథ్యంలో అటువంటి టెక్నాలజీని కనుక ఉపయోగిస్తే ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ దుమారం రేపు రాజుకోబోతోంది అనే విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది 85 పేజీల నివేదికలో ఎటువంటి ఆధారాలను చూపించారు ఎక్కడి నుంచి డేటా లీక్ అయింది ఎలాంటి డేటా ఎవరికి చేరింది అనేటువంటి విషయాలపైన కనుక స్పష్టమైన ఆధారాలతో ఈ హౌస్ కమిటీ నిరూపణ కనుక చేస్తే ఖచ్చితంగా ఇది పెద్ద రాజకీయ దుమారం అవుతుంది పెను సంచలనం అవుతుంది దేశవ్యాప్తంగా కూడా ఆకర్షించేటువంటి వార్తగా మారే అవకాశం ఉంది దీపిక ఎస్ కేశవ్ గారు అయితే ఇప్పుడు మనం గత టీడీపీ హయాంలో చూసుకుంటే ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఫైబర్ నెట్ స్కీమ్ ఆరోపణలు కూడా ఉన్నాయి తాజాగా ఈ ఆరోపణలు కూడా యాడ్ అయ్యాయి అయితే దీన్ని బట్టి మనం చూస్తుంటే నారా లోకేష్ పై ఏపీ సర్కార్ కావాలని టార్గెట్ చేసి ఇలా చేసింది అనుకోవచ్చు అంటారా అంటే అలా చెప్పడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే ఒక ఒక మంత్రిగా ఆయన ప్రజాసేవకుడిగా వచ్చినటువంటి క్రమంలో ఒక శాఖకు బాధ్యత వహిస్తూ దాన్ని నడిపించేటువంటి క్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు అయితే టార్గెట్ అనే విషయం మనం చెప్పడానికి ఆస్కారం లేకపోయినా కానీ డేటా చోరీ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం ఆ పని ఎవరు చేసినా కానీ మంత్రి చేసినా ముఖ్యమంత్రి చేసినా దేశ ప్రధాని చేసినా కానీ అది ఖచ్చితంగా నిరూపణ అయితే కనుక శిక్షించదగినటువంటి నేరంగా పరిగణించాల్సి ఉంటుంది ఇంకా ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇటువంటివన్నీ కూడా ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐటీ శాఖ మంత్రిగా అనేక కొత్త టెక్నాలజికల్ రియల్ టైమ్ గవర్నెన్స్ కావచ్చు ఫైబర్ గ్రిడ్ కావచ్చు అలానే ఫైబర్ ఛానల్స్ని రన్ చేసేటువంటి వ్యవస్థ కంటెంట్ కార్పొరేషన్ లాంటి ఇటువంటి వాటిలన్నింటిని కూడా అప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అంటే అప్పుడు ఒక ఎన్నికల హామీగా ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటిది అనమాట టీవీ ఛానల్ అలానే టెలిఫోను ఇంటర్నెట్ మూడు కలిపి 150 రూపాయలకే మేము ఇస్తాం అనేటువంటి ఒక ప్రతిపాదన చేయడం ఆ క్రమంలోనే ఏపీ ఫైబర్ గ్రిడ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం దాని నుంచి సేవలు అందించేటువంటి ప్రయత్నం అలా టెక్నాలజికల్గా జరిగినటువంటి అంశాలు అందులో జరిగినటువంటి దుర్వినియోగాల్ని డేటా చౌర్యానికి సంబంధించినటువంటి అంశాలను మనం రెండు కలిపి చూడలేము ఆ ఫైబర్ గ్రిడ్లో జరిగినటువంటి అవకతవకలపైన ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి చైర్మన్గా గౌతమ్ రెడ్డి ఉన్నారు ఆయన ఆ సమయంలోనే నివేదికలు సేకరించడం దానికి సంబంధించి దాదాపు 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల వరకు ప్రజాధనం దుర్వినియోగం అనే అయిందనేటువంటి రీతిలో కొన్ని ఆరోపణలు చేయడం వాటిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అది వేరే ఆస్పెక్ట్ అయితే డేటా చౌర్యం అనేది ఏ విధంగా ఉంటుందంటే టెక్నాలజీని పర్చేస్ చేశారా లేదా అనేది ఎందుకంటే అంత కీలకమైనటువంటి పెగాసస్ లాంటి టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వ అనుమతి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం లేకుండా ప్రొక్యూర్ చేయడం అనేది సాధ్యం కాదు ఒకవేళ అలా తెలియకుండా వేరే రకమైనటువంటి ముసుగులో కనుక నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డీల్ ఏమైనా చేసిందా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది అది చేస్తే అందులో కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఎవరు అలానే ఆ టెక్నాలజీని ఉపయోగించిన తర్వాత ఎటువంటి ట్యాపింగ్ జరిగింది ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ జరిగింది ఎవరెవరికి సంబంధించినటువంటి డేటా చౌర్యం జరిగింది అనేది కూడా ముఖ్యమైన పాత్ర అవుతుంది అది కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా ఓటర్ల జాబితాల బదలాయింపులు ఇవన్నీ ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిషిద్ధ సమాచారాన్ని